అప్పుడు వేసినప్పుడు ఆడు ఎవడు గెలిచిటోడు ఎవడు పోయేటోడు ఎవడు. ఇంతకుముందు మీ దగ్గర బీఆర్ఎస్ ఒకసారి గెలిచారు, కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఇరవై ఏండు గెలిచింది, ఏంటి పనులు చేయలే మాకు. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ గెలిస్తే కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు పింఛన్లు 200 ఉన్నట్టు 2000 వేసిండు, ఇప్పుడు మళ్ళా 5000 పెంచుతా అంటాడు కాదన్నా, వస్తుంది సార్ నాకు 2000. ఇప్పుడు మరి మీ నియోజకవర్గంలో బర్రెలక్క అని చెప్పేసి శిరీష నించుంది కదా, ఇప్పుడు వచ్చిపోయారు కదా, ఇప్పుడు ఆమె గురించి ఏం చెప్తాం మరి? ఆమె గురించి ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ అన్ని చేసిండు కానీ ఇప్పుడు చదువుకున్న పిల్లలకు జాబులు ఇవ్వాలి, ఏం ఇప్పుడు పెళ్లి 18 ఏళ్ళ వరకు పెళ్లి చేయొద్దు అంటాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన బతుకుదేరు కొరకు మళ్ళీ ఇది ఇప్పుడు కోటార్లు మోటార్లు ఎందుకు ఇచ్చిండు ఆయన, మన ఆయన బతుకుదేరు కొరకే కదా అది ఇచ్చినది, అది అది లే ఇప్పుడు అప్పుడు ఎక్కడప్పుడు ఆ మందులే లేకుండే, ఈడు ఎక్కినాక మందులు ఆయన ఇంతోడు దాతున్నాడు అంతోడు దాతున్నాడు, తాగి ఇల్లు సంసారం పిల్లల బంగారం చెప్తున్నారు, ఆ మందు ఎందుకు పెట్టిండు వాడు, అన్నీ బాగుండవు కానీ ఈ మందు పెట్టకుంటే బాగుండు కదా, అది పెళ్ళని పిల్లలు దాక్కలేకుండా పోతున్నాడు దాని వాడి ఎట్లా. మళ్ళీ ఎవరు గెలుస్తారు, కాంగ్రెస్ గెలిపి మాది చేతిలో ఉంది అందరం అనుకుంటే తెలిసింది ఒకటి, మాకు రాజు ఎట్లా తెలిసిందంటే పేదెట్టి కుటుంబం అంట బర్రెలక్కనంట చాలా చాలా చూపించారు రాత్రి మాకు, మా ఊరు రాత్రి కొంతమంది కండ్ల నీళ్ళు కూడా తీసుకున్నారు ఆడపిల్లలు, అన్నం కూడా తినలేదు చూసి, ఏమి మొత్తం పాటు తిరిగితే బర్రెలక్కకెళ్ళి తిరిగేటట్లే ఉంది, కేసీఆర్ లేడు కాంగ్రెస్ లేదు, ఈ బర్రెలక్క ఎంబడి పడేటట్టు ఉండదు చిన్న మనసాగా. ఎంత ఈడ 80% వస్తుంది ఈడ మాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎవరు చేయలే మాకు, హర్షవర్ధన్ రెడ్డి అంటే ఒక పని అయితే బాగా పని మంచి పని చేసిపోయిండు, చేసిండు చేయకూడదు అనలేదు అనకూడదు దానికి, మాకు ఏనాడైనా వాగుల పడి చస్తుంటే ఎద్దులు చచ్చిండే మంత్రులు చచ్చిండ్రు, అది ఒక బ్రిడ్జి కట్టించిండు మాకు చాలా మేలు చేసిండు పోయిండు సార్, ఆ దేవాలయం వల్ల ఏదో కట్టించిన అన్నాడు, మళ్ళీ దేవాలయంలో కట్టించింటాయి ఆయన ఆయన కొన్ని కూడా పనులు బాగా చేసిండు కాకపోతే ఆడపిల్ల ఈ ఆడపిల్ల ఆడపిల్ల అయితే ఏడిసింది రాత్రి. ఎవరు లేదు ఈమెనే బర్రెలక్కనే ఎట్లా చూపించుకుందా అనుకుంటున్నారు మరి, ఇంతవరకు ఎవరిలో చేతన రాలే కదా ఆడవాళ్ళలో, ఫస్ట్ టైం వచ్చింది అవును, గెలిపించుకుంటారా లేకపోతే ఎట్లా గెలిపించుకోవాలని? అది ఇప్పుడు మీ ఊర్లో ఉన్న మీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? మాకు ఎట్టపోయి బర్రెలక్క గెలిపియాలని ఉంది.